హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. డల్గా నిర్జీవంగా మారిన చర్మాన్ని అందంగా కాంతివంతంగా తెల్లగా చేయడం కోసం ఈరోజు నేను ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ చెప్పబోతున్నాను. ముందుగా ఈ హోమ్ రెమెడీ కోసం మనకు కావాలి బేసన్ ఫ్లోర్, శనగపిండి. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి. ఇందులో సరిపడా పాలు తీసుకోవాలి. పాలు పచ్చిపాలు తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఇందులో మనం శనగపిండి వాడాం. శనగపిండి మన చర్మం పైన ఉండే మృత కణాలను తొలగిస్తుంది. అదేవిధంగా మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ని రిమూవ్ చేస్తుంది. ఇందులో మనం బియ్యపిండి కూడా వాడాం. బియ్యపిండి సన్ టాన్ను ఎంతో చక్కగా రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని తెల్లగా మృదువుగా చేస్తుంది. ఇందులో మనం పాలను కూడా యూజ్ చేసాం. పాలు మన స్కిన్ని స్మూత్గా మృదువుగా అందంగా తయారు చేస్తాయి. అంతేకాకుండా ఈ పింపుల్స్, యాక్నీ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తాయి. ఈ విధంగా ఈ పేస్ట్ను తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని మీ ముఖం పైన అప్లై చేయాలి. నేను నా చేతి పైన అప్లై చేసి చూపిస్తాను. అదేవిధంగా మీరు మీ ముఖం పైన అప్లై చేయాలి. ఈ విధంగా మీ ముఖం పైన ప్యాక్లా అప్లై చేయాలి. ఇది అప్లై చేసేటప్పుడు కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అప్లై చేయటం వల్ల మన ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. అలాగే మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ రిమూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు మన స్కిన్ చాలా ఫేర్గా స్మూత్గా తయారవుతుంది. ఇందులో మనం వాడిన శనగపిండి, బియ్యపిండి, పాలు ఈ మూడు కలిపి వాడటం వల్ల మన స్కిన్ తెల్లగా అందంగా మృదువుగా మారటంతో పాటు మన ముఖం పైన ఉండే నల్ల మచ్చలు తొలగిపోతాయి. ఈ విధంగా ఈ ప్యాక్ మీ ముఖానికి అప్లై చేసిన తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఇలా వదిలేసేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత నా 2 చేతులకు మధ్య ఎంత వేరియేషన్ ఉందో. ఈ చేతికి నేను ఈ ప్యాక్ అప్లై చేశాను. ప్యాక్ అప్లై చేసిన తర్వాత ఈ చేయి చాలా ఫేర్గా, చాలా మృదువుగా తయారైంది. ఈ ప్యాక్ మీరు వారంలో 2-3 సార్లు అప్లై చేసినట్లయితే మీ ముఖం కూడా చాలా ఫేర్గా, అందంగా తయారవుతుంది. అవసరమైతే ఈ టిప్ మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.